ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ పన్నా పర్ఫెక్ట్ ఆన ఫస్ట్ టూ కాంబో వరంగగరేవు మీట్ అండ్ ఈట్. ఇస్ మై ఫస్ట్ లో కదా? ఓకే సర్. ఇ ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు సార్ అన్న. ఆ కదా? సో ఫస్ట్ పడుకునేవాడిని. ఓకే తర్వాత అప్గ్రేడ్ చేసి నన్ను ప్రతాపల ఉంది కదా అక్కడ. అక్కడ వన్ ఇయర్ ప్రతాప్ అడ్జంక్టర్ అన్నండి. బిఫోర్ భాష ఆల్సో వి నో హిమ్ అది ఆఫ్టర్ భాష మార్కెట్ అయ్యి అది ముందు తెలుగు సినిమాల్లో డైరెక్ట్ రజ్ సార్ యాక్ట్ చేసేవారు ఇంకోటి మీకు తెలుగు సినిమా డబ్ కావు కానీ తమిళ సినిమా ఆర్యాలో అది ఉంది చూసారా ఈ హెయిర్ ఊడిపోతే అలా పడిపోతుంది చాలా బాగుంది ఆ చుట్టూ పగలగొట్టే ఫైట్ ఎట్లా వచ్చింది ఇలా అన్ని అడుగుతున్నారు మళ్ళీ షార్ట్కి వెళ్తున్నారు వస్తారు కూర్చోండి అన్నారు కూర్చోండి అంటే నేను రజన్ సార్ మనలో కూర్చుంటామని సార్

తమిళ సినిమా వినో పేనో డన్ ఫ్యాన్ ఆఫ్ మనీ సార్ సూపర్ క్వశ్చన్ ఎక్స్పీరియన్స్ టు మీట్ మీ టీమ్ కదా మనీ సార్ అంటే నేను గీతాంజలి చూశాను ఓకే చూసాను స్కూల్ చదువుతుండగా సో గీతాంజలి చూసినప్పుడు గీతాంజలి చూసి అంటే థియేటర్ అంతా సమ్మర్ ఇట్ ఈ కంప్లీట్లీ సమ్మర్ ఓకే థియేటర్లో చల్లగా అనిపించింది అప్పుడు ఏసీ థియేటర్ లేవు విలేజ్లో ఏసీ థియేటర్స్ ఉండవు కదా బట్ నాకు థియేటర్ అంతా థియేటర్ అంతా ఒకేసారి చల్లగా అనిపించింది కూల్గా అంత ఫీల్ వచ్చింది సో టోటల్గా ఒక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చాను ఓకే ఆ ఫీలింగ్ గుర్తుంది నాకు అంటే ఏదో ఫస్ట్ టైం లవ్లో పడ్డప్పుడు లేకపోతే ఇలా ఉంటుంది కదా మనకి ఎప్పుడో మొదటిసారి మన సినిమా చూసుకున్నప్పుడు మనీ కొత్త కొత్త మొదటిసారి జరుగుతుంటాయి కదా అన్ని ఫస్ట్ టైం లెవెల్లో పడితే ఎలా ఉంటుంది ఇంకెంతకన్నా అంత గొప్ప ఎక్స్పీరియన్స్ వచ్చాను బయటకి ఏజ్ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వస్తున్నాడు అనిపించింది నాకు సో దెన్ అప్పుడు డిసైడ్ అయ్యాను డైరెక్టర్ అవుదామని అంటే ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చా డైరెక్టర్ అయితే సో అక్కడ నుంచి సార్ అంటే పిచ్చి నాకు ఆయన ఎలా తింటారు ఎలా పడుకుంటారు ఏం తింటారు ఏం ఆలోచిస్తారు ఎలా కూర్చుంటారు ఇలా ఆయన రూమ్ ఎలా ఉంటుంది రాసుకునే పేపర్స్ ఎలా ఉంటాయి ఆయన ఏ పెన్తో రాస్తారు ఓకే ఆయన తర్వాత తెలిసింది నాకు పెన్సిల్తో రాస్తారని ఓకే సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఎప్పుడైనా న్యూస్ వస్తే చాలు చదవడం కటింగ్స్ పెట్టుకోవడం అంత పిచ్చి ఆయన నాకు సో డెఫినెట్లీ ఆయన వల్ల నేను సినిమా అనే ఒక ఆలోచన బ్రెయిన్లో పుట్టింది ఎన్నబూరి వేంద్రనాథ్ గారు ఆలోచన పుట్టింది కరెక్ట్గా ఎన్నబూరి వేంద్రనాథ్ గారు ఆయన నవల్స్ వదిలేసి డైరెక్టర్ అంతకుముందు చేస్తాను కానీ ఒక ఎందుకు ఎండమూరి బీంద్రనాథ్ గారు నవల్స్ వదిలేసి డైరెక్టర్ అవుదాం అనుకున్నారు సో దిస్ ఈస్ ద కాజ్ ఓకే ఓకే అనుకుని అప్పుడు నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను బ్రెయిన్లో అక్కడి నుంచి నా అడుగులన్నీ డైరెక్షన్ అయిపోయాయి బట్ ఒకసారి అవకాశం కలిగింది దాన్ని కలవడానికి ఎలా అంటే గురువు ముందనుకుంటాను ఓకే సన్ అండ్ శాండ్ అని ముంబై హోటల్లో నేను ఆర్య డైరెక్టర్ అయిపోయాను మనీ సర్ కలవచ్చు ఇప్పుడు అంటే వెళ్ళి సినిమా డైరెక్ట్ చేశాను అని ఫిల్ లో ఉన్నాను కరెక్ట్ గా లాబీలోకి వస్తే సార్ కనిపించారు అక్కడ కనిపిస్తే ఇంకా చూసుకో ఉనికిపోతున్న చేతులు పక్కన కూర్చున్నాను తిరుగుతున్నాను ఆయన గారితో మాట్లాడుతున్నారు నేను తిరుగుతున్నాను కిందకు వచ్చాను వెళ్తున్నాను అవట్లా డిస్కషన్ ఎప్పుడు డిస్కషన్ అయితే మాట్లాడదాం ట్రై చేస్తున్నాను ఏం ఆగట్లే నాకు వెళ్ళిపోయి వెళ్ళాను దగ్గర వెళ్ళాను వస్తున్నాను వెనుక వస్తున్నాను ఇంకా టెన్షన్ గుర్తించుకోవాలి ఫస్ట్ లో కదా ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు బలేదని సార్ అన్నారు అన్నారు అంతే బాని బాధపడేలా కూర్చుని అని ఎప్పుడవుతుందంటే అవ్వలేదు చాలా బాధతో ఇంకా ఆయన కూర్చుని ఆయనే చూసి వెళ్ళిపోయేవారు చూసుకుని ఓకే అంటే అది నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే ఎంత డీప్ డిస్కషన్లో ఉన్నప్పుడు మనం ఎవరైనా వస్తే ఆ క్రియేటివ్ మూడ్ చెడిపోద్ది ద సేమ్ టైమ్ ఇది ఉంటుంది బట్ అన్నారు సో బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఓకే సో తర్వాత చాలా ట్రై చేశాను కుదరలేదు సో ఎక్స్పీరియన్స్ బట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బట్ ఐ నో వాట్ ఈస్ ఇన్ ద మూడ్ అని ఏ మూడ్లో అని ఒక ఇప్పుడు ఎవరో ఫ్యాన్ వస్తే మనకి ఏముంటుంది కొంచెం మనం ఏమో డిస్కషన్ మాట్లాడేటప్పుడు ఐ గైనా ఎక్స్పీరియన్స్ అది చేయడం అనేది హైదరాబాద్ షూటింగ్ చేస్తానని మళ్ళీ కనుక్కుందాం నాకు కుదరక కలుద్దామని దిల్ రాజు గారు ఆయన్ని అడిగి ఒకసారి కలుస్తానని ఇట్లా

అల్ రవి రవి సార్ సో ఎయిట్ మోహన్ సార్ ప్రొడక్షన్ లో నేను త్రీ ఇయర్స్ చేశాను సో ఇక్కడ ఎయిట్ మోహన్ సార్ ఆఫీస్ లో పడుకునేవాడి అక్కడే పడుకునేవాడి త్రీ ఇయర్స్ లైక్స్ త్రీ టూ అండ్ ఆఫ్ ఇయర్ ఇక్కడ కొడంపక్క ప్రతాప్ లాజుంటు కదా సార్ సో ఫస్ట్ ఇయర్ అంతా ఎయిట్ మోహన్ సార్ ఆఫీస్లోనే పడుకునేవాడి తర్వాత అప్గ్రేడ్ చేసి నన్ను ప్రతాప్ ఉంది కదా అక్కడ అక్కడ వన్ ఇయర్ ప్రతాప్ లాడ్జు ఉంచారు నన్ను అంటే సో వాట్ ఎవర్ ఐ లెర్న్ అండ్ ఐఎమ్ డూయింగ్ విత్ మోహన్ సార్ టీచింగ్స్ బికాస్ ఆయన ఈటింగ్ చేసేటప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి నేను మోహన్ రాజా భాస్కర్ బొమ్మరెల్ భాస్కర్ ముగ్గురం విత్ త్రీ ఆయన వెనకాల కూడా కోడి పిల్లల్లాగా ఉండి సో మెయిన్ ఎడిట్ చేసేటప్పుడు హీ ఐ యూస్ టు టీచ్ టీచ్ లాట్ ఓకే అది ఇందుకు ఇలా ఉంది ఇందుకు ఇలా ఉంది అంటే ఇది ఎందుకు తీయకూడదు ఎందుకు ఉంచాలి సో మెనీ లెసన్స్ టు అనమాట సో వీ ఆర్ ఇన్ ద దిస్ స్టేజ్ అంటే అది ఎయిట్ మన్ సార్ మీ మోహన్ రాజా భాస్కర్ సో సో ఫ్రాంక్లీ సెయింగ్ ద టీచింగ్స్ ఆల్సో ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఓకే అండ్ ఇప్పుడు ద ఇన్స్పైర్ అంటే బాలచంద్ర గారు మహేంద్ర గారు శ్రీధర్ గారు మహేంద్రన్ గారు అండ్ చాలా ఐ థింక్ ఇప్పుడు ఇప్పుడు నవ్వు ప్రభు సల్మాన్ ప్రభు సల్మాన్ మైనా ఈజ్ ఎక్కడ కూడా మైన అంటే ద షార్ట్ డివిజన్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ క్లీన్ కీన్ సో అండ్ సో లైక్ ప్రభు సల్మాన్ అండ్ లింగస్వామి ఫ్రమ్ రన్

வெரி கீஸ் பிக் இன்ஸ் பேஷன் தமிழ் சிங் டெஃபினெட்லி இஸ் த பேஸ் ஆஃப் மை கிரியேட்டிவிட்டி சோபா சிம் அங்க சோ இங்கிருந்து சமுதிரகண்ணி சார் அங்க நிறைய படங்கள் நடிச்சுகிட்டு இருக்காரு சோ அம்மா சமுதகன் பேசிஸ் யா சார் பீப்புள் லைக் வில்லன் ஹோலிவுட் இண்டஸ்ட்ரி யூ சப்போஸ் டு டூ இன் ஆக்சுவலி சினிமால கூட சமூரகண்ண்கார் சேஸ் உண்டா சிந்தி ஒகே வித் கேரக்டர் செலை నేను సెటిల్ అవున డైలాగ్ ఎక్కువ సెటిల్ డైలాగ్స్ సీన్ అదే ఉంటుంది కానీ డైలాగ్ సెటిల్ వచ్చాక మొత్తం మారిపోతుంటాయి సో నువ్వు ఎలా చెప్పు నువ్వెలా చెప్పు ఇంకా ఎంత మద్రిగా ఎంత మాది అని డీజన్ అయిపోతుంటది సన్ని మారిపోతుంటాయి అందువల్ల సో కొత్త లాంగ్వేజ్ తెలియని యాక్టర్స్ ప్రాబ్లమ్ అయిపోతుంది ఆల్వేస్ దే హ్యావ్ టు రైట్ అండ్ రిమెంబర్ అండ్ సో అంత ఒరు కాజ్ కాదు అట్ ద సేమ్ టైమ్ యూఆర్ యూజింగ్ సింగ్ సౌండ్ రసెల్ పోకుట్టిల్ పోకు ఇట్స్ వెరీ బిగ్ హెల్ప్ ఫర్ మీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సింగ్ సౌండ్ బింగ్ సో సింగ్ సౌండ్ వల్ల దానివల్ల అది ఆలోచించి తెలుగు వచ్చిన వాళ్ళని ఉంటే బెటర్ సింగ్ సౌండ్ వల్ల అని ఫఫా వాట్ దాదర్ ఫాదర్ ఏం చేశారు అంటే అతనికి అప్పుడు డైలెక్ట్ చేసిన ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో

సార్ ముందు పాండిరాజా గారికి ఐ థింక్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి పాండిరాజా చాలా బాగా మాట్లాడారు నిన్న మొత్తం ఆయనకి నాకున్న లింక్స్ అన్నీ పుష్పకి ఆయనకున్న లింక్స్ అన్నీ స్క్రీన్ ప్లేలో చెప్పారు సో క్రియేటివ్ సో స్క్రీన్ ప్లే రైట్ సార్ వచ్చింది సినిమా చేసేయచ్చు ఇన్సెంట్స్ అన్ని పుష్ప అనేది ఎలా వచ్చి ఎలా కనెక్ట్ అయ్యో వెళ్తూ ఉంది అనేది చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ అండి పాండిరాజా గారు ఫర్ దట్ అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి మిస్ అయిపోయింది సుకుమార్ రెటింగ్స్ అండి నేను యాక్చువల్లీ వి రైట్ మెనీ స్టోరీస్ అన్ని స్క్రీన్ స్క్రీన్పై చూసుకోలేం కాబట్టి నేను సుకుమార్ రైటింగ్స్లో ఏవైతే స్టోరీస్ ఉన్నాయో అవన్నీ రైటింగ్స్ ఎందుకు పెట్టానంటే నేను రాసిన కథ మాత్రమే తీద్దామని తింటుందామని కానీ తర్వాత తర్వాత నా అస్టెంట్స్ వాళ్ళ స్టోరీస్ వస్తారు కదా సో సో ఆ విధంగా వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేయడం వల్ల కానీ సుకుమార్ రెటింగ్స్ అనే బ్యానర్ ఎందుకు వచ్చిందంటే ఐ ఓన్లీ పుట్ ఇట్ ఇదే నేను రాసుకుందే తీద్దామనుకున్నాను కాబట్టి ఐ ఓన్లీ పుట్ ఇట్ లైక్ దే

అండ్ తర్వాత మైత్రి మూవీస్ చెప్పారు చెప్తే మీ అండ్ మైత్రి మూవీస్ అండ్ మూవీ ఓకే సో విచ్ యాక్టర్ ఇన్స్పైర్ పన్నది సార్ ఫ్రమ్ తమిళ ఇండస్ట్రీ రజనీకాంత్ సార్ రజనీ సార్ రజనీ సార్ రజనీ సార్ ఏంటంటే చాలా సింపుల్ కమర్షియల్ ఆర్టిస్ట్లో ఉంటారు కానీ ఆయన ఏదైనా ఈజీగా అట్లా చేస్తారు ఓకే అలా చేస్తారు అంటే ఆయన్ని అంటే ఆయన కమర్షియల్ హీరో హీరోగా అందరూ చూస్తారు కానీ నేను మంచి పర్ఫార్మర్గా చూస్తాను అంటే ఇద్దరు ఇద్దరు కమర్షియల్ హీరోసు అంటే మనకు ఎర్రలో ఇటు రజనీ సార్ ఇటు చిరంజీవి సార్ సో బోత్ క్లించట్ అంటారు కదా క్లిన్ చేసే అంత మాదిరి సో రజనీ సార్ రజనీ సార్ సూపర్ ఇన్సెంట్ అంటారు కనుక ఫస్ట్ టైం రజనీ సార్ కూడా బికాస్

తమిళ సినిమా హ్యాస్ వెరీ బిగ్ మార్కెట్ ఇన్ తెలుగు సో ప్రతి తమిళ సినిమా డబ్బై మేము చూస్తుంటాం కాబట్టి సో అక్కడికి డబ్బై లేదంటే డైరెక్ట్ సినిమాలు కూడా రజీ సార్ సో అప్పుడప్పుడే ఆ స్టైల్ కి ఆ లుక్ ఇలా అనడం కానీ ఆ సిగరెట్ పెట్టుకోవడం అన్ని చిన్నప్పుడు మేము కూడా ఇమిటేట్ చేసేవాళ్ళం ఓకే సార్ సో ఐఎం వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రజీ సార్ రోబో షూటింగ్ వెళ్ళాను నేను రోబో షూటింగ్ వెళ్తే ఆయన ఆర్య చూశారు ఆర్య చూస్తే నేను వణుకుతులా కూర్చున్నా సరే సార్ అంటున్నా కూర్చోండి అన్నారు ఓకే మళ్ళీ మాట్లాడుతున్నాం ఆర్యాలో అది ఉంది చూసారా ఈ హెయిర్ ఊడిపోతే అలా పడిపోతుంది చాలా బాగుంది ఆ చుట్టూ పగలగొట్టే ఫైట్ ఎట్లా వచ్చింది ఇలా అన్నీ అడుగుతున్నారు మళ్ళీ షార్ట్కి వెళ్తున్నారు వస్తారు కూర్చోండి అన్నారు ఓకే అంటే నేను రైజ్ సార్ మనలా కూర్చుంటామని సార్ సార్ అంటున్నాను అంటే మళ్ళీ వచ్చారు మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ చెప్తే కూర్చోండి అన్నారు ఓకే కూర్చోనంటే నేను కూర్చోట్లా అంటే డైరెక్టర్ అంటే ఆయనకి అంత రెస్పెక్ట్ ఏం నాకు తెలియదు అన్నీ బాయ్ అని అంటే టపన్ అలా వెళ్ళి చీర తీసుకొచ్చి అలా వేసారు నేను టపక కూర్చున్నా అంటే సో ఈ సచ్ సూపర్ స్టార్ అంటే ఈ సీన్ ఎవరైనా అయితే ఇంకా అందరికీ చెప్పేసుకుని పేపర్ నేను అలా చేయదలుచుకోవాలా ఐ వాంట్ టు కీప్ ఇట్ ఇన్ మై హార్ట్ అనమాట చెప్పాడు రోబో షూటింగ్ జరిగాడు అంటే అలాగే ఉండిపోయింది అది అలా పెట్టు అలా కూర్చున్నాను అంతే సో కూర్చున్నా నిలబడ్డట్టే ఉంది నాకు ఓకే సో అని ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఇట్స్ లైక్ పర్సనాలిటీ ఒక మనిషి సూపర్ స్టార్ అయినా ఇంత అందుకే అందరికీ ఒక మనిషి పరిచయనప్పుడు అలా గుర్తుండిపోతుందేమో లైఫ్ అలా గుర్తుండిపోతున్న ఇన్సిడెంట్ నాకైనా రజీ సార్ నాకు చేయి తీసుకొచ్చి వేశారు అనే విషయం కూర్చొని కూర్చొని ఉంటుంది విషయం

స్క్రిప్ట్ వెరీ బిన్ స్క్రిప్ట్ చెప్పలేదు ఇట్లా చేద్దాం రక్షిగా చేద్దామని ముందు తనతో ఉండడం జరిగింది అప్పుడు తన మీద సినిమా చేస్తున్నాడు ఆ టైం స్పేస్ వచ్చింది ఐ వాంటెడ్ టు నేను అప్పుడు ఎవరు కమెంట్ అయ్యాను సంథింగ్ వేరే కమెంట్ అయ్యి తర్వాత నేను చరణ్ గారి దగ్గరికి ఓకే ఓకే సార్ సో పరితి వీరన్ ఇస్ ఇన్స్పిరేషన్ అప్పుడు చెల్లి బనీ సార్ ఇంటర్వ్యూలో సోనార్ సో మరి రస్టిక ఆ ఐ హావ్ టు టెల్ అబౌట్ అమీర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఐ యామ్ వెరీ సారీ ఓకే బికాజ్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఓకే పరితి ఇస్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఇ చేంజ్ ద హోల్ బాల గారు సార్ యా ఆ బాల అండ్ అమీర్ ఆర్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఓకే సో వితౌట్ టెల్లింగ్ అమీర్ అమీర్ నేమ్

ஸோ என்ன எதிர்பார்க்கலாம் சார் உங்களுடைய அடுத்த புஷ்பா டூ அது வரப்போது எங்களை ட்ரீட் பண்ண போது அப்படின்றது எந்த சந்தேகமும் இல்லை ஸோ அடுத்து என்ன மாதிரியான ஒரு ஸ்கிரிப்ட் நாங்கள் வேறு ஒரு ஹீரோவோ இல்லை பனி சாரோ என்ன எதிர்பார்க்கலாம் சுகுமார் சார்கிட்ட ஆக்சுவலி சினிமா ஆகி போயின்னு தரவாது ஆலோசித்தானே இங்கே அந்த வெரி வேறு பிளான்ஸே இல்லை புஷ்பா டூ டூ வந்து ஓகே அண்ட் நான் ப்ரொடக்ஷன் சொன்னேங்கதா ஸோ ஃபஸ்ட்டு ஒன் மந்த் ஃபினிஷ் த மை ப்ரொடக்ஷன் ஸ்கிரிப்ட்ஸ் త్రీ ప్రొడక్షన్స్ త్రీ మూవీస్ ముందు అంటే వాళ్ళే చేసుకుంటారు అవి చేసిన తర్వాత రంగస్థలంకి అప్పుడు విజయ్ సార్ విజయ్ సార్ ఐ థింక్ ఐ ఐ గాట్ సమ్ యూస్ ఫ్రమ్ రత్న గారు అంటే విజయ్ సార్ వాంట్ విత్ యూ సంథింగ్ లైక్ ஸோ இதுக்கும் அது முன்னணி போல ஓகே 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 ரெஃபரெண்ட்லி ஒரு கெட் அட் சான்ஸ் ஆல் ஒர்க் வித் விஜய் கார் சூப்பர் ஸோ விஜய் சார் உள்ளே வரார் அப்படின்னா சுகுமார் சாரோட டேரக்ஷனில் விஜய் சார் நாங்கள் எப்படி பார்க்கலாம் நான் எப்படி பார்க்கலாம் சார் என்ன என்ன எதிர்பார்க்கலாம் ஒரு ரஸ்டிக் பேக்ரவுண்ட் பார்க்கலாம் ஒரு ஸ்டைலிஷ் அவத்தார் அப்படி பார்க்கலாமா ஸோ ஆல்வேஸ் ஐ திங்க் ஆஃப் ஃபர்ஸ்ட் விஜய் சார் என்னென்ன பண்ணாரு ஓகே அல்சி ஓகே தென் ஆல் ஸ்டார்ட் இமேஜினிங் ஓகே ஸோ

నేను తెలుగులో మాట్లాడేసరికి ఇప్పుడు వాళ్ళు తమిళకి వచ్చేవారు తెలుగులోకి వచ్చేవారు అనమాట సో ఒక టూ ఇయర్స్ పాటు తమిళ అబ్బాయిలాగే ట్వీట్ చేశారు మొత్తం నేను తెలుగు అబ్బాయిని ఐఎమ్ ఫ్రమ్ రాజోల్ మట్టపర్రు సంథింగ్ లైక్ దట్ ఈస్ట్ గోదావరి జిల్లా ఇలా చెప్పాల్సి వచ్చేది అందరికి నా ఏ సినిమా హిట్ అయినా ముందు మిక్స్టాక్ వస్తుంది ఓకే సో అందరూ అంటారు నీ సినిమాలు ఎప్పుడు తమిళకే కరెక్ట్ అంటారు అసలు ఈ సినిమా తమిళ రిలీజ్ అయి ఉంటే అంటుంటారు అందరూ నన్ను ఎప్పుడు ఏ సినిమా రీజ్ అయినా ఈ సినిమా తమిళ రిలీజ్ అయితే పెద్ద ఇంటి అయ్యి ఉండేది అని చెప్తుంటారు నా సినిమా తమిళ రిలీజ్ అయింది ఇట్స్ లైక్ గా వెరీ గుడ్ సక్సెస్ టు రీమేక్ ఆఫ్ ఎనీ కల్ మూవీ ఇన్ తమిళ సినిమా విచ్ మూవీ ఇట్ ఈస్ రీసెంట్లీ విక్రమ్ వేద విక్రమ్వేద ఇన్ ద బిగినింగ్ ఆ మధ్యలో గ్యాప్ ఉంది సో ఎవరైనా విక్రమ్ మేధో అయితే రీమేక్ చేద్దాం అనుకున్నా అది సో మెనీ మూవీస్ ఆర్ దే చాలా సినిమాలు ఉన్నాయి మళ్ళీ మనం చేద్దాం అనుకునేవి కానీ ఒకసారి అనిపించిందంటే ఆ ఈ సినిమా వస్తే విక్రమ్ మేథ చూసిన తర్వాత ఓ ఆ టైంలో చిన్న స్పేస్ ఉంది ఎవరైనా విక్రమ్ మేదతో నా వస్తే మనం ఇక్కడ రీమేక్ చేసి తెలుగులో అనుకున్నా ఐడియా ఐడియా ముందు వచ్చింది వచ్చింది ఓకే ఓకే సరే అండ్ రీసెంట్లీ ఈ సినిమా కూడా చాలా సూపర్ ఇది ఓకే வெரி குட் சார் பட் சோ தேங்க் யூ ஸோ மச் ஃபார் யோர் டைம் சார் ஸோ இவ்வளவு விஷயங்கள் ஷேர் பண்ணதுக்கு ரொம்ப ரொம்ப நன்றி சார் ஏன்னா இவ்வளவு அர்ஜென்ட்டில் சோ இன்டர்வியூ கொடுத்ததுக்கு ரொம்ப ரொம்ப நன்றி சார் ஸோ இன்ஸ்பை யர் லாட் ஃபார் அப்கமிங் ரைட்டர்ஸ் அண்ட் டைரெக்டர்ஸ் தேங்க்யூ ஸோ மச் சார் நன்றி நன்றி சார் ரொம்ப ரொம்ப நன்றி சார் தேங்க்யூ தேங்க்யூ அண்டி விக்கெட்டன் பிரேஷகர் அந்த அண்ட் விக்கட்டன் ரீடர்ஸ் அந்த ரொம்ப 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 நன்றி ஃப்ரைட் சிக்கன் சிக்கன் ஃப்ரைஸ் பர்கர்ஸ் மற்றும் பல சூப்பரான சுவையான உணவுகளுடன் ஃப்ரெண்ட்ஸ் அண்ட் ஃபேமிலி கூட என்ஜாய் பண்ண பர்ஃபெக்டான மிஸ் பண்ணிடாதீங்க வழங்குவோர் மீட் அண்ணி